స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ పుష్ప ఇప్పటికే ఫస్ట్ పార్ట్ షూటింగ్ ఫినిష్ అయింది. డిసెంబర్ 17న రిలీజ్ కాబోతుంది. అందుకే ప్రమోషనల్లో ఎమోషన్ పెంచింది ఆ సినిమా యూనిట్. దీంతో రెండవ భాగం చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఇదే బన్నీకి కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో మార్చిలోపు పుష్ప పార్ట్ టూ షూటింగ్ సహా డబ్బింగ్ పూర్తి చేసి బయటకు వచ్చేయాలన్నది బన్నీ ప్లాన్. కానీ ఇది వర్కౌట్ అయ్యేలా లేదు. కారణం హిందీ రైట్స్ విషయంలో నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్స్ కి మధ్య సమస్య తలెత్తింది. ఇప్పట్లో ఈ వ్యవహారం తేలేదిగా కనిపించడం లేదు. మరోవైపు ఈ సినిమాకి అనుకున్న బడ్జెట్ కన్నా అదనంగా మరో 20 కోట్లు ఖర్చయిందట. అందుకే వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేసి బోయపాటి ప్రాజెక్టును స్టార్ట్ చేయాలన్నది అల్లు అర్జున్ టార్గెట్ గా తెలుస్తోంది.